अंदर की नमस्कार अंडी मना इरवयो तारीखन गन्नावरम लो एंत विध्वंसकांड जरिगिंदन्नदि अंदर चूसर राष्ट्र प्रजलंदरू वल्लभनेनी वंशी तन अनुचरुलनु पंपिंची गन्नावरम पार्टी आफीसुनी मोत्तं पूर्तिगा ध्वंसं चेसि अक्कडुन्न कार्लु तगलबेट्टि अद्दालु पगलगोट्टि మొత్తం పార్టీ కార్యకర్తల్ని పార్టీ వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసేలా చేసి వాళ్ళందరి మీద కూడా రాళ్ళదాడి చేసి ఎన్నో రకాల విధ్వంసం సృష్టించాడు వల్లభనేని వంశీ. ఆ టైంలో మేము టీవీలో అవన్నీ చూసి మన పార్టీ ఆఫీస్ మీద ఈ రకమైన విధ్వంసం ఏంటి, ఈ రకంగా అందరినీ భయభ్రాంతులు చేయటం ఏంటని నేను బయలుదేరి గన్నవరం ఆఫీస్కి బయలుదేరి వెళ్ళానండి. ఆ సాయంత్రం నియర్లీ 7 o'clock 6:30 ఆ టైంలో నన్ను అసలు పార్టీ ఆఫీసులోకి వెళ్లకుండా కనీసం 200-300 మంది పోలీసులు అక్కడే ఉన్నారు. నా చుట్టూతా లేడీ కానిస్టేబుల్స్ని ఒక 20 మందిని రౌండప్ చేసేసి మీరు అసలు పార్టీ ఆఫీసులోకి వెళ్ళటానికి వీల్లేదన్నారు. ఎందుకని మా ఆఫీస్ నేను చూడటానికి మీకేంటి అభ్యంతరం, అంత విధ్వంసం చేస్తే నేను చూడటానికి వెళ్తే మీరెందుకు అడ్డుపడుతున్నారు అంటే, లేదు మేడం లోపలంతా ప్రశాంతంగా ఉంది మీరు వెళ్ళిపోవచ్చు ఏం పర్వాలేదు అంతా చాలా బాగా జరుగుతుంది చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోండి అని నన్ను చాలాసేపు నిలువరించారు అక్కడ. అయినా సరే నేను వేరే రూట్లో ఎలాగోలా ఆఫీస్లోకి వెళ్ళా. ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న విధ్వంసం అంతా చూస్తూ ఆ ఫర్నిచర్ అంతా పగలగొట్టేశారు అన్నీ చూస్తూ ఉంటే ఈలోపు ఆ దొంతు చిన్నగారి కారు తగలబెడుతున్నారని తెలిసి మేము రోడ్డు మీదకి వచ్చాం పోలీసులను అడగడానికని. పోలీసులను అడగడానికి రోడ్డు మీదకి వచ్చామండి నేను సాయి కళ్యాణి కొంతమంది వచ్చి గట్టిగా పోలీసుని నిలదీశాం. ఎందుకని మీరే దగ్గరుండి వైకాపా కార్యకర్తలకి అండగా ఉండి వైకాపా కార్యకర్తలతో ఈ రకమైన దాడులు చేయించటం ఏంటి, ఈరోజు నేను ఆఫీస్లోకి వెళ్తుంటే నన్ను ఇంతసేపు నిలువరించి ఆ పక్కన దొంతు చిన్నగారు కారు తగలబెడతా ఉంటే మీరే వాళ్ళకి సపోర్ట్ వెళ్ళి వాళ్ళతో ఈ దాడులు చేయించి మళ్ళీ ఆ కారు తగలబెట్టచ్చటం ఏంటి అని నేను గట్టిగా అడిగినందుకు మమ్మల్ని సరేనమ్మా రండి మీరు ఒకసారి రండి ఇటు చూద్దరు గారని మమ్మల్ని బారికేడ్లు తీసేసి రమ్మన్నారండి. నేను సాయి కళ్యాణి ముందుకు వెళ్ళాం. కొంచెం వెళ్ళగానే మమ్మల్ని గబగబా వ్యాన్లో ఎక్కించేశారు, పోలీస్ వ్యాన్లోకి ఎక్కించేశారు. అసలు ఎందుకు ఎక్కిస్తున్నారు ఏంటి, మేమేం చేసాం, మేము ఒక ప్రశ్నించాం మిమ్మల్ని ప్రశ్నించినందుకండి ఎందుకు ఎక్కిస్తున్నారు అని అంటే కూడా ఏమి సమాధానం చెప్పరా. అసలు 6 తర్వాత మమ్మల్ని ఎక్కించడం ఏంటి, రాత్రిపూట ఆడవాళ్ళంటే ఏం సమాధానం చెప్పడం, మీరు ఎక్కాల్సిందే మీరు ఎక్కాల్సిందే అని బలవంతంగా మా ఇద్దరిని ఎక్కించారు. అప్పటి నుంచేనండి రాత్రి సుమారు ఆ టైంలో 7:30 ఆ టైంలో మమ్మల్ని వ్యాన్ ఎక్కించి అప్పటి నుంచి తిప్పుతానే ఉన్నారు. మొత్తం ముందు కంకిపాడు అన్నారు, కంకిపాడు దాటిపోయింది, ఉయ్యూరు అన్నారు, ఉయ్యూరు దాటిపోయింది, ఎటు తీసుకెళ్తున్నారో తెలీదు, తర్వాత పామర్ రవ్వచ్చండి అన్నారు, పామర్ తీసుకెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత బందరేమో అన్నారు. బందర్లోకి వెళ్ళాం, బందర్లోకి వెళ్ళేసరికి నైట్ 10:30 అయిందండి. ఎక్కడ తీసుకెళ్తుందంటే బందరు దాటిపోయి మంగినపూడి వైపు వెళ్తున్నామని చెప్పి మంగినపూడిలో ఒక చోట వాటర్ బాటిల్స్ ఇచ్చారు మమ్మల్ని దిగడంలా. దిగనివ్వలా, దిగటానికి వీల్లేదు, వాటర్ బాటిల్స్ తీసుకోండి అన్నారు. ఆ తర్వాత ఒక మట్టి రోడ్డులో చిమ్మ చీకటి, ఒక స్ట్రీట్ లైట్ లేదు, అలాంటి మట్టి రోడ్లో మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి రాత్రి 11:30 కరెక్ట్గా 11:28 అనుకుంటాను వ్యాన్ ఆపారు. ఎక్కడ ఆపారు ఏంటి అంటే దిగండి దిగండి అన్నారు. ఎందుకు దిగాలి, మీరు ఎక్కడ ఆపారు చెప్పండి అంటే, ఇది మంగినపూడి పోలీసు ట్రైనింగ్ క్యాంప్ అండి, ఈ క్యాంప్లో దిగి ఆపాము, దిగండి దిగండి అన్నారు. మేము దిగితే అక్కడ ఒక 4 గదులు ఉన్నాయండి, ఒక 3 ట్యూబ్లైట్లు ఉన్నాయి, ఒక పక్కన మొత్తం సముద్రం, ఒక పక్కన మొత్తం ఇసుక తుప్పలో చిమ్మ చీకటి, ఏమి కనుచూపులో అసలు ఏమి ఇల్లు కూడా లేదు. అలాంటి చోటకి ఆడవాళ్ళని రాత్రిపూట 11:30 దింపడం అంటే అసలు ఏ రకంగా ఈ ప్రభుత్వం ప్రజలకు మెసేజ్ ఇస్తుందో మాకు అర్థం కావట్లేదు. రాత్రంతా మమ్మల్ని అందరినీ తిప్పుతా, ఆడవాళ్ళని అసలు రాత్రిపూట అరెస్ట్ చేయకూడదంటే మమ్మల్ని అందరినీ తిప్పుతా, రాత్రి 11:30 వరకు అక్కడ ఉంచి మమ్మల్ని ఆ రకంగా హింసించి మమ్మల్ని ఒక రకంగా భయభ్రాంతులను చేసేసారు. భయభ్రాంతులు చేసేసి మాకు అక్కడ సిఐ కనకారావు, డిఎస్పి విజయపాల్, ఎస్పీ ఇవ మమ్మల్ని భయభ్రాంతులు చేసినందుకు వీళ్ళు బాధ్యత అసలు వహించాలి. ఆడవాళ్ళని రాత్రిపూట
చట్ట విరుద్ధంగా తీసుకెళ్ళినందుకు వాళ్ళు బాధ్యత వహించాలి. అంతే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అంటానికి ఇది కూడా ఒక నిదర్శనం. రాత్రిపూట ఆడవాళ్ళని తీసుకొచ్చి అంత భయభ్రాంతులు చేయాల్సినంత అవసరం ఏంటి? మా మీద ఏ కేసు ఫైల్ చేయలేదు, మమ్మల్ని అక్కడ ఉంచి మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలన్నారు. మాకుతో పాటు ఉంది ఒక లేడీ కానిస్టేబుల్ ఒక్కటే, ఆ తర్వాత అక్కడే కొంతమంది మగ పోలీస్ అటు ఇటు తిరుగుతున్నారు. ఆ టైంలో మాకు రక్షణ ఏంటి? అసలు ఏదన్నా జరిగితే మాకు మమ్మల్ని రక్షించే నాదుడు ఎవరు? అక్కడ ఏదన్నా జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకంటూ మా అంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల పక్షాన మేము మహిళా పక్షపాతి మేము మహిళా పక్షపాతి అన్నారు. మహిళలకు ఏదొక రక్షణ ఇస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి? మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చినాక జగన్ రెడ్డి పరిపాలన వచ్చినాక కనీసం 50,000 మంది మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరిగాయి. ఈ పోలీసులు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా పనిచేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి తొత్తుల్లాగా పనిచేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈ రకమైన దాడులు చేస్తూ ఈ రకంగా మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం? బాబాయ్ ఈ పోలీసులు అందరూ కూడా తాడేపల్లి ఆదేశాలను అనుసరిస్తూ ఒక వైకాపా తొత్తులాగా వైకాపా వాలంటీర్లాగా పనిచేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి కీచక పరిపాలన జరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ లేదు. మీకు తెలుసు, మనందరికీ తెలుసు ఆడవాళ్ళ మీద ఎన్ని రకాల అత్యాచారాలు హత్యలు జరిగిన ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళకే రక్షణ లేదు. అలాంటి టైంలో మమ్మల్ని తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉంచితే మాకు ఏ రకమైన రక్షణ అక్కడ కల్పించలేదు వాళ్ళు. అసలు ఒక రకంగా చెప్పాలంటే మేము అలాగే కనీసం ఒక 3/4 గంట సేపు మేము అలాగే కూర్చునున్నాక మమ్మల్ని 12:30కి ఆ టైంలో 12:45కి అట్లా టైంలో మా పార్టీ లాయర్ గారు వచ్చి మేము ఒక ఆడవాళ్ళని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచటం ఏంటి, ఏ రకంగా ఏ కేసు పెట్టి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి బలవంతంగా మమ్మల్ని అందరినీ వాళ్ళ మీద పోట్లాడి మమ్మల్ని వాళ్ళందరూ అడ్డుకున్న మమ్మల్ని తీసుకుని బయటకు వచ్చేసారనమాట. లేకపోతే నిజంగా మాకు ఏమైన రక్షణ ఉండేదో కూడా మాకే అర్థం కావట్లా, మేమేమయ్యే వాళ్ళమో మాకే అర్థం కావట్లా. ఎందుకంటే మొన్న ఆ రోజు గన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఆడవాళ్ళ మీద రాయలు పెట్టి కొట్టారు. పట్టాభి గారినే కాదండి, మండవ లక్ష్మి గారు అన్న ఆవిడకైతే మూతి పగిలిపోయింది. రమ్య అన్న అమ్మాయిని కొట్టారు, వాళ్ళ పొద్దు లలిత గారిని కొట్టారు, కాళ్ళ మీద కొట్టారు. అలా ఇష్టారీతులు అక్కడ గన్నవరంలో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అలాంటిది మిడ్ నైట్ నన్ను సాయి కళ్యాణి మా ఇద్దరి మీద ఏ రకమైన ఏదైనా భౌతిక దాడులు జరిగితే మమ్మల్ని ఎవరు రక్షించేవారు? నిజంగా ఈరోజు చెబుతున్నామండి, వీళ్ళ చేసిన పనుల వల్ల మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆందోళనకు గురయ్యారనమాట. మా కుటుంబ సభ్యులందరూ ఉన్నాయి, మా కుటుంబ సభ్యులు కళ్యాణి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన వహించి ఎంతో ఆందోళన పడ్డారనమాట అండి. ఈ రకంగా ప్రభుత్వం ఏం మెసేజ్ ఇస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు. మహిళా ప్రభుత్వం, మేము మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెబుతున్నారు. వీళ్ళు మహిళల్ని ఈ రకంగా అర్ధరాత్రి తీసుకొచ్చి మొత్తం కృష్ణా జిల్లా అంతా తిప్పినట్టు తిప్పి మమ్మల్ని తీసుకెళ్ళి రాత్రి 11:30కి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచారంటే, మహిళలను కూడా చూడకుండా అక్రమంగా మమ్మల్ని నిర్బంధించి తీసుకెళ్లారంటే వీళ్ళు ఏ రకంగా మహిళలకు రక్షణ ఇస్తున్నారు? మహిళా కమిషన్ చైర్పర్సన్ దీనికి ఏం సమాధానం చెబుద్ది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందో మాకు చెప్పాలి ఇప్పుడు.